తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం మండలం లంకల గన్నవరంలో నిన్న జరిగిన రెండు వర్గాల మధ్య ఘర్షణ ప్రాంతాన్ని అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి సందర్శించారు. ఈ ఘటన ఇసుక ర్యాంప్ సంబంధించిన వివాదం కాదని, ఇది భూ విషయానికి సంబంధించిన వివాదమని డీఎస్పీ తెలిపారు. గంతో బెదిరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మా తాతయ్య గారు పెట మాస్టేషన్లో 1949లో 4 ఎకరాలు పట్ట తీసుకున్నారు. అప్పుడు డాక్యుమెంట్ మొత్తం దాని నిమిత్తం మేము ఇట్లా భూమి పెరుగులంక ఆ భూమి ఏదండి పెరుగులంక అది మా తాతగారు చేసి చేసుకుంటూ మామూలుగా మాకు 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 వచ్చేది. ఇచ్చిన తర్వాత మేము ఏం చేసామంటే దాంట్లో కబ్బరమ్మ కట్ట పెంచుకుని మొత్తం మీద దాన్ని ఏర్పాటు చేసుకున్నాం. 2015లో ఇసుక కబ్జా జరిగింది ఇక్కడ. ఆ కబ్జాలో ఈ మొత్తం వీళ్ళు ఆక్రమించి మా చిరైతే కూడా ఆక్రమించి మొత్తం మొత్తం అతను ఇక్కడ దేకుండా చేసేయండి. ఇక్కడ నాకు ఓపిక తగ్గిపోయి ఇంకా నేను చేయలేక ఇంకా సూచన తినేదని చెప్పి ఆవిడకి 4 సంవత్సరాలు 4 ఎకరాలు లీజ్ ఇచ్చేయండి. ఆవిడకి ఎంతకాలం అవుతుందండి? 6 సంవత్సరాలు ఇచ్చాను. 6 నెలలు అవుతుంది. మీ పేరు చెప్పండి. నా పేరు మార్తాండమూర్తి నల్లాడ. చేస్తున్నామండి. గతంలో ఎక్కడైనా కేసెస్ ఉన్నాయో అవి వెరిఫై చేస్తున్నాం. స్టేట్మెంట్స్ అన్నీ ఇటువైపు అటువైపు మనము వాళ్ళని రిమాండ్ పంపించే ముందు వాళ్ళ స్టేట్మెంట్స్ అన్ని రికార్డ్ చేస్తున్నాం ఇంకేదైనా ఎవిడెన్సెస్ కోసం. ప్లస్ ఆ మ్యాన్సెన్స్ కూడా వెరిఫై చేస్తున్నాం. ఆ కత్తులతో మాకు ఇప్పుడే వీడియోస్ చూడడం జరిగిందండి. దాన్ని ఎవరికైనా బెదిరించడానికి పంపించిందా లేకపోతే ఎందుకు తీసిందా కూడా ఇన్వెస్టిగేషన్ మేము త్వరగా ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. ఆవిడ ఏం చేస్తారు? ఆవిడ వచ్చేసి మన కామన్ గారు కుసుమ సునీత గారికి కామన్ గారు అమలాపురం తన భర్త ఇఎస్లో ఉంటాడు. కొంచెం ఏదో మేనేజర్గా చేస్తున్నాడని చెప్పడం జరిగింది. వాళ్ళ అబ్బాయి డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు కుసుమ రాహు. వాళ్ళిద్దరు కామన్ గారులో ఉంటారు. రీసెంట్గా పీకన్ వాళ్ళు షిఫ్ట్ అయ్యామని చెప్పడం జరిగింది. వాళ్ళు ఫైనాన్స్ బిజినెస్ చేస్తుంటామని చెప్పడం జరిగింది. ఈ లాస్ట్ ఇయర్ మన అల్లాడి మార్తాండమూర్తి దగ్గర నుంచి ఆ మన పెరుగులంక ల్యాండ్ను ఏదైతే మన పిఠాపురం జమీందారులు ఈనాంగా ఇచ్చారో ఆ పట్టా భూమిని నేను లీజు తీసుకోవడం జరిగింది. దాని స్వాధీనం చేసుకోవడం దాని ఆ హక్కును అనుభవించడం కోసం నేను ఈ 4 డేస్ నుంచి అక్కడ ఉన్నాను. సో నా భూమిలోకి వాళ్ళు వచ్చి ట్రెస్పాస్ అయ్యి నన్ను మమ్మల్ని కొట్టి మా ఫోన్ లాగి మా చైన్స్ కూడా లాక్కోవడం జరిగిందని చెప్పడం జరిగింది. వాళ్ళ పిల్లర్స్ను కూడా డిస్టర్బ్ చేయడం అంటే మన సర్వే స్టోన్స్ను డిస్టర్బ్ చేయడం జరిగింది. కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.